హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సరకాకులం తెలుగు ఇంటి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే ఈరోజు నేను ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి అంటే, అక్క ఇన్స్టెంట్గా దోశ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా. అయితే అప్పటికప్పుడు చాలా హెల్తీగా టేస్టీగా దోశను ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలను చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు జొన్న పిండిని వేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఈ మూడు కూడా చాలా హెల్దీ అనమాట మనకి. ఇందులో రైస్ ఫ్లోర్ అయితే అస్సలు వాడట్లేదు. ఈ మూడు వేసిన తర్వాత ఒక కప్పు శనగపిండిని వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట, టేస్ట్ బాగుంటుందని వేశాను. ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పుని వేసేసి నీళ్ళని వేసేసుకొని మొత్తం కూడా ఉండలేమి లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంతో డైరెక్ట్గా మనము దోశలను వేసుకోవచ్చు. కానీ నేను ఎలా చేస్తానంటే, ఆ విధంగా కలిపేసిన తర్వాత మిక్సీ జార్లో వేస్తాను. పిండిని వేసేసి బాగా మిక్సీ చేస్తానన్నమాట. అలా మిక్సీ చేసినప్పుడు కొద్దిగా జీలకర్రను వేస్తాను. జీలకర్ర పొడి కానీ లేదంటే జీలకర్ర కానీ వేసేసి మిక్సీ కొడతానన్నమాట. అలా మిక్సీ పట్టుకుంటే మనం వేసిన పిండిలన్నీ కూడా మనం చేతితో కలిపిన దానికంటే కూడా చాలా బాగా కలుస్తాయన్నమాట. మనకి దోశ అనేది విరిగిపోకుండా అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని చెప్పేసి ఈ పిండిలన్నింటిని కూడా మిక్సీ కొడతాను. ఇలా మిక్సీ కొట్టిన ఈ పిండితో డైరెక్ట్గా మనం దోశలను వేసుకోవడమే. మనకి పలచగా కావాలంటే పలచగా, లేదంటే మందంగా కావాలంటే మందంగా, సాఫ్ట్గా క్రిస్పీగా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఈ దోశల పిండితో. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ వేసేసి ఇలా ఉల్లిపాయతో రుద్దండి. రుద్దిన తర్వాత ఇలా దోశలు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా దోశలు వేసిన తర్వాత కొద్దిగా దానిపైన ఆయిల్ని వేసేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాల్చేసుకుంటే అప్పటికప్పుడు దోశలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ దోశలు మనము పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా మనకి ఇష్టమైన చట్నీతో తినచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నేనేం చట్నీ తినమని చెప్తానంటే, సొరకాయ చట్నీ కానీ లేదంటే బీట్రూట్ చట్నీ, క్యారెట్ చట్నీ, ఉల్లిపాయ చట్నీ ఇలాంటివి తింటే వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇంతకుముందు నేను సొరకాయ చట్నీ చేసి పెట్టినప్పుడు దాని కింద ఒకరు కామెంట్ చేశారు, సొరకాయ జ్యూస్ తాగితే వెయిట్ లాస్ అవుతారు కానీ సొరకాయ పచ్చడి తింటే కూడా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి. గ్యారెంటీగా అవుతారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు సొరకాయని, అలాగే ఈ బీట్రూట్ని, క్యారెట్ని, ఇంకా బీరకాయల్ని, ఉల్లిపాయల్ని ఇలాంటి వాటితో చట్నీలు కానీ కర్రీస్ కానీ చేసుకొని తింటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయితే నేనైతే దీంతో బీట్రూట్ చట్నీ చేసుకున్నాను. ఈ బీట్రూట్ చట్నీ రెసిపీ తర్వాత వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఈ రెండు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.